సొమ్ముల కోసం వృద్ధురాలిని హత్య చేసిన ఘటనలో నిందితులని రిమాండ్కి తరలించినట్లు తోగుట ఇన్ఛార్జ్ సీఐ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దౌల్తాబాద్ మండల పరిధిలోని షేరుపల్లి బందారం గ్రామానికి చెందిన వృద్ధురాలు ముత్యంగారి వెంకవ్వ 85 సంవత్సరాలను తన సొంత మనవడు ముత్యంగారి ఆంజనేయులు మరియు అతని స్నేహితులు రమేష్ సంతోష్ చారిలతో కలిసి వృద్ధురాలి దగ్గర ఉన్న వెండి వస్తువుల కోసం గొంతు నులిమి హత్య చేసి బావిలో పడవేసినట్లు తెలిపారు. కాగా అదే రోజు మండల పరిధిలోని గోవిందపూర్ గ్రామానికి చెందిన చాకలి శ్రీనివాస్ కు చెందిన బైక్ ని దొంగిలించినట్లు పేర్కొన్నారు. ఈ రెండు కేసులలో నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్ఛార్జ్ సీఐ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 27 తారీఖు రాత్రి బయట పడుకోని ఉండి 28 ఉదయం నుంచి కనపడతలేదని చెప్పి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద విచారించి చూస్తే అది వంశీ వంచశ్యామ్ రెడ్డి బావిలో ఒక శవం ఉన్నది అని చెప్పగా అక్కడికి మా ఏఎస్ఐ శంకర్ మరియు వాళ్ళ సిబ్బంది వెళ్లి తీసి చూడగా ఆమెను ఈ ముత్యంగారి వెంకవ్వగా గుర్తించడం జరిగింది. ఆమె 80 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమెను సస్పీషియస్ డెత్ గా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్టు ద్వారా ఆమె హత్య గావించబడ్డదనే డాక్టర్ రిపోర్ట్ మేరకు వెంటనే మర్డర్ కేసు కింద సెక్షన్ 302 ఆల్టర్ చేయడం జరిగింది. ఈ క్రమంలో సిపి మేడం గారు నాకు దర్యాప్తు బాధ్యతలు అప్పగించగా, చేరాల్సిన దర్యాప్తు బాధ్యతలు అప్పగించగా వారి శంకర్ మరియు చంద్రశేఖర్ రవీందర్ తొగుట సిఐ గారి సహకారంతో ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసి ఈ ముత్యంగారి ఆంజనేయులు అనే వ్యక్తి ఈ మర్డర్ చేసినట్టు ఉన్న సమాచారం మేరకు ఈ రోజు ఉదయం వారి ఇంటికి వెళ్లి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకుని విచారించగా అతను మరియు తన మిత్రులు కనకాల రమేష్ మరియు కమ్మరి సంతోష చారి ముగ్గురు కలిసి తాగుడుకు బానిసై అదేవిధంగా చిత్తుపొత్తు ఆటకు డబ్బుల కోసమని ఈమె కాళ్లకు 2 వెండి కడాలున్నవి, తర్వాత 6 వెండి గాజులున్నవి అని చెప్పేసి ఈమెను బయటికి పిలిపించి హత్య చేశారు తీసుకుంటే ఎవరికి తెలియదు, వాటితో జలసాలు చేసుకోవచ్చు అని చెప్పి పథకం పండి ఇక్కడే ఉంటే అనుమానం వస్తుందని ఆ శవాన్ని తీసుకెళ్లి పక్కనే ఉన్న బావిలో వేసి ఏమీ తెలియనట్టుగా ఇంటికి వెళ్లిపోవడం జరిగింది.